హలో, నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు ప్రతిరోజు సరికొత్తగా ఏవో ఒక ఐటమ్స్ మీకు పరిచయం చేస్తుంది కదా. మరి అందులో భాగంగా, సమ్మర్ స్పెషల్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను వడియాలు. ఇప్పుడు మనకు ఆ వడియాలు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? యంజాల్లో ఉన్న దీపిక. సో దీపిక గారిని పరిచయం చేసుకుని ఆమె మనకు పరిచయం చేయబోయే ఆ వడియాలు ఏంటో నేర్చేసుకుందామా? నమస్తే దీపిక గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఏం చేస్తుంటారు దీపిక గారు? నేను టీచర్ జాబ్ చేస్తున్నాను. టీచర్? ఓ, మరి హెల్దీగా ఈరోజు మా కోసం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు? ఇవాళ వనిత టీవీకి నేను ఉల్లిపాయ పకోడీలు, ఉల్లిపాయ వడియాలు రుచి చూపిస్తున్నానండి. ఉల్లిపాయతో వడియాలు? ఉల్లిపాయ మినపప్పుతో వడియాలు చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి అన్నము మెంతికూరతో బడీలు పెడుతున్నాను. బడీలు? ఓకే ఓకే, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, మరి ముందుగా ఉల్లిపాయ వడియాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి. ఎస్ అండి. ఉల్లిపాయ 1 కప్పు, మినప్పప్పు పేస్ట్, జీలకర్ర, ఉప్పు, ధనియా పౌడర్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి మనకి ఫస్ట్ స్టవ్తో ఏమైనా పని ఉంటుందా? లేదండి, ఫస్ట్ ప్రాసెస్ అంతా మిక్సింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఓకే, మరి మిక్స్ చేసుకుందామా? ఓకే, బౌల్ రెడీగా ఉందా? బౌల్ తీసేసుకొని ముందుగా మనము ఉల్లిపాయలని సన్నగా తరిమి పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయకి 1 కప్పు, మినపప్పుకి 2 ఉల్లిపాయలు సరిపోతుంది. లేదండి, రౌండ్ గా కట్ చేసి పెట్టాలి. దాన్ని మిక్స్ చేసినప్పుడు అది స్మాష్ అవ్వకుండా రౌండ్ గా కట్ చేసి, ఈ విధంగా మనకి రౌండ్ గా కట్ చేసేసుకుని ఆనియన్స్ 1 కప్ తీసుకున్నారు. 1 కప్ ఆనియన్ కి 1 కప్ మినపప్పు, 1 కప్ మినపప్పు పేస్ట్ తీసుకోవాలి. ఓకే, మినపప్పు పేస్ట్ అంటే మనకు వచ్చి గట్టిగా పెట్టాలి. ఒక నైట్ లో నానబెట్టేసి పొద్దున్నే మిక్సీ పట్టాలండి. దాన్ని కొంచెం అంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాలి. వాటర్ పోయకూడదు. వాటర్ ఏమీ వాటర్ లేకుండా గట్టిగానే పెట్టాలి. ఓకే, కాస్త సాల్ట్ వేసేసి మినపప్పుని మిక్సీ చేసేసుకొని మనం పట్టిస్తే 1 కప్పు ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ తురుము. ఇప్పుడు వీటిని ఇంకా స్ట్రైట్ గా కట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం లేదు? అది మనము మినపప్పు వేసి మిక్స్ చేసినప్పుడు అది అంత ముద్దలాగా అయిపోతుంది. అందుకే స్లైసెస్ చేస్తే ఇప్పుడు కలిపినప్పుడు అవి అట్లాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలో 1 కప్పు మినపప్పు పేస్ట్ వేయాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు దీపిక గారు ఈ వంటని? నేను ఓన్గా క్రియేట్ చేశానండి. ఓన్గా క్రియేట్ చేశాను, సమ్మర్ స్పెషల్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ టైం చేయగానే కాంబినేషన్ ఎలా మీకు తెలిసింది ఉల్లిపాయలకి మినపప్పు బాగుంటుందని? ఇంకేదంటే మామూలుగా మనం ఏంటి అని అంటే, ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు పకోడీలు చేస్తాం కదా, అప్పుడు ఆ టైంలో మినపప్పు నానబెట్టాలంటే టైం పడుతుంది. అందుకని ఇవి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చినప్పుడు ఫ్రై చేసి ఇచ్చినా కానీ పకోడీలాగా బాగా ఉంటుంది అన్న. ఓకే ఓకే, చూడడానికి పకోడీలాగా కనబడుతుంది, తినే టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది. అలానే ఉంటుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు పకోడీ అంటే మనం శనగపిండి మిక్స్ చేస్తూ ఉంటాం కదా, శనగపిండితో మనం నిలువ ఉండదు, ఇది మనకు నిలువ ఉంటుంది. ఓకే ఓకే, వడియాలు అంటే ఇక్కడ మినపప్పు కాంబినేషన్, ఇది నిలువ కూడా ఉంటుందండి. 6 మంత్స్ వరకు నిలువ, ఎండలో పెట్టి మనం ఆరబెట్టాం కాబట్టి నిలువ ఉంటుంది. 6 మంత్స్ వరకు నిలువ ఉంది. 1 డే ఆరిపించేస్తే సరిపోతుంది? 2 డేస్ ఆరబెట్టాలి. 2 డేస్ ఆరబెట్టాలి, మినపప్పు తొందరగా ఆరదు కాబట్టి 2 డేస్ ఆరబెట్టాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్. ఓకే, అంటే పప్పులో సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెమే వేసాం అందులో. ఇప్పుడు ఆనియన్స్ కి సరిపడా ఇది, ఇందులో వాటర్ పోయకుండా కలపాలి కాబట్టి ఓన్లీ సాల్ట్, ఇది వాటర్ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, ధనియాల పొడి, కొద్దిగా వాము. ఓకే, వాము కూడా వేసేసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఇందులో కారం అలాంటివి ఏం వేసుకోవాల్సిన లేదు? అంటే చాలా మంది వడియాల్లో కారం వేయకూడదని వేయరా, లేకుంటే వేస్తే బాగోదని వేయరా? అంటే మనం పప్పుతో అంచుకుంటాం కాబట్టి కారం లేకుండా తింటే బాగుంటుంది. ఓకే, మామూలుగా స్నాక్స్ లాగా అయితేనేమో కారం వేయొచ్చు అందులో. ఓకే ఓకే ఓకే, దీపిక గారు అసలు మీరు టీచర్ అని చెప్పారు కదా, అసలు మీరు ఖాళీ టైం దొరుకుతుందా మీకు, ఉంటుందా? అప్పుడప్పుడు అండి, సండేస్లోనే ఖాళీ టైం దొరుకుతుంది. ఉన్న ఖాళీ టైంలో కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటాను. ఏ క్లాస్ టీచ్ చేస్తూ ఉంటారు? నేను ప్రీ ప్రైమరీ అండి, ఎల్కేజీ క్లాస్ టీచ్ చేస్తాను. ఓకే ఓకే, అన్ని సబ్జెక్ట్లనా? ఆల్ సబ్జెక్ట్స్ అండి. ఓకే ఓకే, ఇంకా పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి, పాప బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? పాప 8th క్లాస్, బాబు 7th క్లాస్. ఓకే,
ఇప్పుడు ఇది మిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెట్టాలండి. ఓకే, అంటే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా రెడీ సేపు నానబెట్టాం అనుకోండి, కాస్త మెత్తబడుతుంది. ఓకే, అప్పుడు ఎండలో ఆరబెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మరి ఇది నానుతుంది, మనకి ఇంకో రెండో మాకు వడియాలు కూడా చూపిస్తున్నారు కాబట్టి అది కూడా కలిపి పెట్టేసుకుని రెండు మనం ఎండలో పెట్టేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టినా మరి? పక్కన పెట్టేసి. ఓకే ఓకే, దీపిక గారు నెక్స్ట్ రెసిపీ ఏమన్నారు? నెక్స్ట్ రెసిపీ మనం అన్నము మెంతికూర కలిపి బడీలు పెట్టాలండి. ఓకే, బడీలు, అన్నం మెంతికూర బడీ, అన్నము మెంతికూర బడీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చెప్పేసండి. ఉడికించుకున్న అన్నము, మెంతికూర, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఓకే అండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అన్నంని బియ్యాన్ని ఒక గంట నానబెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. బాగా మెత్తబడేలాగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఓకే దీపిక గారు, ఈ రైస్ కు మాత్రం మనం ఫ్రెష్ రైస్ తీసేసి ఫ్రెష్ తీసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకోవాలి రైస్. ఓకే, నానబెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఓకే, బాగా ఉడికించుకున్నప్పుడు బాగా మెత్తగా అవుతుంది. తర్వాత చల్లారిన తర్వాత స్మాష్ చేయాలి దాన్ని, బాగా మెత్తగా పిసుకోవాలి. ఓకే ఓకే, రైస్ ని ఇప్పుడు ఈ రైస్ లో మెంతికూర 1 కప్ ఆఫ్ రైస్ కి 1 కప్ ఆఫ్ మెంతికూర తీసుకోండి. దీన్ని సన్నగా తరిగించుకొని ఇందులో వేసుకోండి. అంటే దీని కాంబినేషన్ మెంతికూర తీసుకోవాలా లేకుంటే ఇంకేమైనా వేసుకోవచ్చా? లేదండి, మెంతికూర ఇంకా పాలకూర కూడా వేసుకోవచ్చు మనం. పాలకూర, పుదీనా, చుక్కకూర, చుక్కది వేసుకోలేదు, చేదు వచ్చేస్తుంది. చుక్కకూరకి చేదు వచ్చేస్తుంది. పాలకూర కొంచెం చేదుగానే ఉంటుంది, దీంట్లో సాల్ట్ వేస్తాం కదా. ఓకే, ఇది అంత చేదు ఉండదు. ఓకే ఓకే, చుక్కకూర అనేది చాలా చేదు ఉంటుంది, ఇది అంత చేదు ఉండదు. ఓకే ఓకే, దీంట్లో రైస్ కి మెంతికూర కాంబినేషన్, ఇది మీరు ఓన్ క్రియేషన్? లేదండి, ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారు. ఓకే, ఇలా చక్కగా నీట్ గా కడిగేసుకున్న తర్వాత మెంతికూరని చిన్న చిన్న రైస్ లో చాలా తక్కువే వేశారు. తక్కువే వేయాలండి. ఓకే ఓకే, 1 కప్ కి జస్ట్ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ కప్ అంతా వేసుకోవాలి. హాఫ్ కప్ వేసుకోవాలా? ఓకే ఓకే. దీంట్లో మనం ఆల్రెడీ రైస్ లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ఓకే, రైస్ లోనే ముందు సాల్ట్ వేసేసారు ఎందుకని? అంటే ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకూడదు, ఉడికిన తర్వాత మనం స్మాష్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం వాటరీ అవుతుంది, స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకున్నారు. ఓకే, కొంచెం జీలకర్ర, జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఇందులో ఉప్పు లేకుండా పేస్ట్ చేసుకోవాలి, ఉప్పు వేయకూడదు. ఇందులో ఎందుకు ఉప్పు వేయకూడదు? ఉప్పు ఆల్రెడీ అందులో వేస్తున్నాను 2 టైమ్స్ కాబట్టి ఇందులో వేయకూడదు. ఓకే, కారం అంటే మనకి ఎంత ఎంత కావాలంటే, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మొత్తంగా ఇలా రైస్ తో మిక్స్ చేసుకోవాలి. దీనంతా బాగా మెత్తగా పిసుకో. ఇందులో ఎక్కడ మనం వాటర్ అనేది యాడ్, వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కాబట్టి దాంతోనే మెత్తబడిపోతుంది. ఓకే, దీపిక గారు ఇంకా మీ గురించి చెప్పండి, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారిది బిజినెస్ అండి, టెక్స్టైల్ బిజినెస్ అండి. ఓకే, మరి ఇంకా మీకు హెల్ప్ చేసేందుకు టైం దొరుకుతుందా? లేదండి, స్కూల్తోనే సరిపోతుంది. అంటే ఆయనకి డిస్ట్రిక్ట్ సర్వీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సర్వీస్ కాబట్టి ఆయనకు నాకు ఆయన హెల్ప్ ఉండదు, ఆయన హెల్ప్ నాకు ఉండదు. ఓకే, పిల్లలు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? పిల్లలు చేస్తూ ఉంటారు. పాప బాబు అని చెప్పారు కదా, పాప బాబు హెల్ప్ ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఇద్దరు హెల్ప్ చేస్తారండి. ఓకే, మార్నింగ్ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పటికి ఇద్దరికి రెడీ చేసి వాళ్ళే రెడీ అవుతారు. ఓకే, బాక్స్ మీ స్కూలేనా? సేమ్ స్కూల్, సేమ్ స్కూల్ కాబట్టి కలిసి వెళ్ళిపోతారు, అందరం కలిసే వెళ్ళిపోతారు, టెన్షన్ లేదు. వచ్చేటప్పుడు కూడా కలిసి వచ్చేస్తాం. ఓకే, మరి మీకు ఒక్క సండేనే ఫ్రీ టైం దొరుకుతుంది, ఆ ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం లో అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాము, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంకా అదే సరిపోతుంది. ఓకే, ఎక్కడికి అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు ఎంజాల్ లో ఉంటారు, మా అత్త వాళ్ళు కొంపల్లిలో ఉంటారండి. ఓ, వెళ్తూ ఉంటారా కొంపల్లి వైపు? ఫెస్టివల్స్ కి వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెళ్తుంది. మూవీస్ కి వెళ్ళేందుకు టైం దొరుకుతుందా? మూవీస్ కి వెళ్ళమండి, మా హస్బెండ్ కి మూవీస్ అంటే ఇష్టం ఉండదు. మరి పిల్లలకి? ఏదైనా ఇంట్లోనే, పిల్లలైనా అంతే ఇంట్లోనే. ఓకే, మూవీస్ అంతగా ఇష్టపడరు? ఇష్టపడరు. ఓకే, ఇంకా చిట్కాలు ఏమైనా తెలుసా మీకు? తెలుసండి, చెప్తారా? సమ్మర్ కాబట్టి సమ్మర్ కి చెప్తాను. ఇప్పుడు లేడీస్ ఎవరైనా బయటకి ఎండలో వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసరికి ముఖం అంతా నల్లబడిపోతుంది, అప్పుడు రాగానే కొంచెం కూల్ వాటర్ తో ఫేస్ కడుక్కొని ఆలు ఉంటుంది కదా, స్మాష్ చేసేసి అది ఫేస్ కి రుద్దేసుకోవాలి బాగా. ఓకే, మిక్సీ వేసుకున్నా సరిపోతుంది? లేదండి, హ్యాండ్ తో దంచేసి జ్యూస్ వస్తుంది కదా, జ్యూస్ ఓన్లీ కావాలి మనకి. జ్యూస్
ఫేస్ కి అప్లై చేసేసుకొని 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. వావ్, సమ్మర్ లో ప్రతి ఒక్కరికి చిట్కా యూజ్ అవుతుంది. తెలిసి చూస్తున్నారు కదా, మనకి ఏం చెప్పారంటే ఆలు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎండ నుంచి బయట నుంచి రాగానే మనం చక్కగా ఫ్రిడ్జ్ వాటర్ తో కనుక ఫేస్ ని వాష్ చేసుకున్నాక ఏదైతే ఆలు ఉంటుందో ఆలుని జ్యూస్ లాగా తీసేసుకుని ఆ జ్యూస్ ఫేస్ కి అప్లై చేసేసి 15 మినిట్స్ తర్వాత ఉంచి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఆ గ్లో అనేది మనకు వచ్చేస్తుంది. అంటే ఎండలో బాగా కమిలిపోయిన ఫేస్ నుంచి రిలాక్స్ వస్తుంది, మళ్ళీ రిలాక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మెంతికూరని రైస్ మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఓకే, సో చూస్తున్నారా మనం రైస్ లో మెంతికూర మిక్స్ చేశాక ఈ విధంగా రెడీ అవుతుంది. దీని ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, రైస్ ని చక్కగా మా ముందు 1 అవర్ పాటు నానబెట్టుకున్నాక మనం కుక్కర్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు విజిల్స్ వచ్చినాక మనం బంద్ చేసేసుకొని ఆ అన్నాన్ని కొద్దిగా సాల్ట్ వేసి బాగా నలిపేసుకున్నాక బాగా మెత్తగా అయిపోతుంది కదా, అందులోనే 1 కప్ రైస్కి 1/2 కప్ మెంతికూర వేసి దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం జీలకర్ర అలానే వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకున్నారు. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఇలా ఉన్నాక మీకు ఫస్ట్ రెడీ చేసి చూపించిన ఈ ఉల్లిపాయల వడియాలకు దీని ప్రాసెస్ కూడా ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తున్నా. ఉల్లిపాయలని రౌండ్గా మనం కట్ చేసుకున్నాక అందులోనే మినపప్పు మిశ్రమాన్ని 1 కప్ వేసి బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ అలానే జీలకర్ర కొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. రెండు కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇది కూడా మనకు 1 అవర్ పాటు నానినాక ఎండ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వడియాలగా రెడీ అవుతాయంట. సో ఇప్పుడు 1 అవర్ పాటు నానిపోయింది. ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నామంటే మలమలమాడి ఎండలో చక్కగా వడియాలగా పెట్టేసుకోవడమే లేట్. అంతే కదా దీపిక గారు? అంతే అండి. ఓకే, మరి ఎండలో పెట్టేసుకుని వచ్చేద్దామా వడియాలని? ఎండలో ఆరబెట్టేసుకుని రండి. ఓకే దీపిక గారు, మనకి ఆనియన్ మిశ్రమం ఉంది మీ దగ్గర, మీ చేతుల్లో రైస్ మెంతికూర మిశ్రమం ఉంది, బడీలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా పెట్టుకుందాం? వీటిని కొంచెం తడి పెట్టేసి ఈ కవర్ పైన కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఓకే, వాటర్ చల్లేసుకొని తడి చేతికి తడి పెట్టుకుంటూ వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇలా పెట్టేసేయాలి. ఓకే, అంతే నేను ఒకసారి ట్రై చేయనా? ఓకే ఓకే, ఇందులో మాత్రం మనం వాటర్ అనేది ఎక్కడ మిక్స్ చేయలేదు, ఎక్కడ మిక్స్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మరి వాటర్ మనం తగులుతుంది కదా, పర్వాలేదా? ఏం లేదండి, ఇది ఈజీగా వెళ్తుంది. ఇది దీనిపైన ఆరబెట్టినప్పుడు ఎండిన తర్వాత ఇది ఈజీగా వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ తడి పెట్టేసి పెట్టాలండి. ఇంకా చిన్న చిన్నగా ముద్దలు పెట్టుకుని ఇది 2 డేస్ ఆరబెట్టాలండి. 2 డేస్ ఆరబెడితే లోపల వరకు ఆరాలి కాబట్టి అవును, మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తిప్పి రివర్స్ లో పెట్టాలి. ఓకే ఓకే, ఇలాంటివి పొద్దు పొద్దున్న రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటారా ఎండొచ్చేలోగా? సమ్మర్ లో ఉన్నప్పుడు అట్లాగే పెట్టేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు బాగా ఆరిపోతుంది. ఆరిపోతాయి, మళ్ళీ తీసేసి నెక్స్ట్ డే మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ పెడతాను. ఓహో, బాగుంది. ఇంకా ఎలాంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు వడియాల్లో? ఇప్పుడు రైస్ తో ఇంకా మిక్సింగ్, పాలకూర కూడా, పాలకూర కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే అందులో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. పాలకూరలో మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తోటకూర వేసుకోవచ్చా? తోటకూర కూడా వేసుకోవచ్చండి. పిల్లలు మామూలుగా అంటే తినరు, కర్రీ చేసినప్పుడు తినరు కాబట్టి ఇలాగా వేసేసుకొని ఇస్తే వాళ్ళైనా ఈజీగా తింటారు. తోటకూర బాగుంటుంది, మెంతికూర, మెంతికూర, పాలకూర బాగుంటుంది. పుదీనా కూడా వేసుకోవచ్చు, ఓన్లీ పుదీనా. ఓకే, ఓన్లీ పుదీనా. కొత్తిమీర కూడా అదే ప్లేస్ లో, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అదే ప్లేస్ లో. ఓకే, ఒడియాలు అంటే మనకి ఇయర్ మొత్తం నిల్వ ఉండాలి, అన్ని టైంలో తినేందుకు బాగుంటాయి కాబట్టి చక్కగా ఇలాంటి కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ రైనీ సీజన్ కాబట్టి ఇలాంటి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైం లో చేసేస్తే బాగుంటుంది. రైట్, అన్ని అయిపోయాయి కదా? ఓకే, అయిపోయాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఆనియన్ ది ఇది ఎలా పెట్టాలో ఒకసారి చూపించేస్తే. ఇది ఆనియన్ కూడా అంతేనండి, మనం చెయ్యి తడి చేసుకొని ఈ ఆనియన్స్ ఉంటాయి కదా, వీటిని ఇవి రింగ్స్ గా ఉన్నాయి కాబట్టి వీటిని కాస్త స్మాష్ చేసుకుంటూ ఇలాగే పెట్టాలి, రింగ్స్ తో సహా పెట్టాలి. ఓకే, అంటే ఇలా డైరెక్ట్ గా అలా వేసేసేయాలి, వీటిని ఇలా రింగ్స్ తో తీసి ఇలా వేయాలి. ఓకే, అలా జస్ట్ మనకి పప్పు కూడా అలానే, పప్పు కూడా అలాగే దానికి ఉంటుంది. ఓకే, ఇలా ఇవి ఆరిన తర్వాత ఏంటంటే మనం తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి, అందుకని రింగ్ గా పెద్ద పెద్దగా పెట్టేసుకోవాలన్నమాట వాటిని. ఓకే, అందుకే మీరు కట్ చేసేటప్పుడు కూడా మనకి ఈ విధంగా రౌండ్ గానే కట్ చేసేసుకోవాలి. ఓకే, మరి చిన్నగా చేసామనంటే వాటిని తీసేటప్పుడు ఇంకా ముద్దలాగా అయిపోతాయి, మనం ఫ్రై చేసేటప్పుడు నీట్ గా రాదు అలా. సో చూస్తున్నారా, ఈ విధంగా మనం పప్పులో డిప్ చేసేసి మొత్తంగా అంటుకుపోయినాక ఈ విధంగా మనం ఆరపెట్టేసుకుంటే
చక్కగా మనకి పకోడీ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకుని తినేయచ్చు. ఓకే, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా? అవును, సడన్ గా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. రైట్, మొత్తంగా పెట్టేసుకున్నాం కదా మరి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ ప్రాసెస్ అంతా మీరు లోపల చూసారు కదా. ఇప్పుడు మలమలమాన ఎండల్లో చక్కగా మనం ఒడియాలాగా పెట్టేసుకున్నాం. ఎండలు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కాదండి, ఎండల్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఎండాకాలం అంతా ఉపయోగకరమైన కాలం ఇంకోటి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా మనం ఒడియాలు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వర్షం పడేటప్పుడు కానివ్వండి, చలిగా ఉన్న చలికాలంలో కానివ్వండి, ఏ టైంలో కానివ్వండి, హ్యాపీగా మనం వీటిని ఎంజాయ్ చేయగలుగుతామండి. సో ఎండాకాలాన్ని మీరు కూడా యూజ్ చేసుకొని ఇలా మేము నేర్పించే ప్రతి ఒడియాల్ని ఇంట్లో ట్రై చేసుకుని ఇయర్ మొత్తం కూడా మీరు ఎంజాయ్ చేయండి. సో ఈ విధంగా ఆరిపోయిన ఒడియాలు లోపల రెడీగా ఉన్నాయి, వాటిని వేయించేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. రండి, మనం ఇవి ఎండలో పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ఒడియాలు ఇవి ఇలా అవుతాయి. వీటిని 2 డేస్ ఎండలో ఆరబెట్టాలి. 2 డేస్ ఇవి ముద్ద ముద్దగా ఉంటాయి కాబట్టి 2 డేస్ ఆరబెడితే బాగా డ్రై అయిపోయి ఎండిపోతుంది. ఓకే ఓకే. సో చూస్తున్నారు మనం రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు షేప్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు, ఇట్లా షేప్ ఇలా పొడుగా వచ్చేస్తుంది, చాలా చక్కగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఉల్లిపాయ పకోడీ, ఇది అన్నం మెంతికూర బడీలు. ఓకే, అన్నం వీటిని కూడా 2 డేస్ ఆరబెట్టుకోవాలి. ఇవి ముద్దగా ఉంటాయి కాబట్టి ఆరడానికి టైం పడుతుంది, కాబట్టి ఇవి కూడా 2 డేస్ ఆరబెట్టుకోవాలి. ఓకే, మనకి ఆరినాక ఇందులో మెంతికూర మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, గ్రీన్ గ్రీన్ గా. ఓకే, రెండు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ పెట్టి వేయించేసుకుందామా. ఫస్ట్ స్టవ్ ఆగించండి, తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి, అయితే ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారా పిల్లల్ని తీసుకుని? హాలిడేస్ లాగా వెళ్తూ ఉంటాం, హాలిడేస్ సమ్మర్ లో వెళ్తూ ఉంటారా? ఫెస్టివల్స్ ఏదైనా వచ్చినప్పుడు అందరం కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే కొంపల్లి ఓనా ఇంకా దగ్గరలో కొంపల్లినే? కొంపల్లినే. ఓకే, అక్కడ ఇంకా ఎటువంటి పండుగలు బాగా చేసుకుంటుంటారు? బోనాలు బాగా చేస్తాం, తెలంగాణ స్పెషల్ కాబట్టి బోనాల పండుగ చాలా గ్రాండ్ గా అవుతుంది. అందరూ వెళ్తూ ఉంటారా? మా తోటి కోడలు మా వాళ్ళందరూ కలిసి అక్కడికే వస్తారు, అందరం కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఓకే, పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది? పెళ్లి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ అవుతుంది. ఓకే, మీది కూడా హైదరాబాదే కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగారు? మాది హైదరాబాదే, ఈ ఊరు దాటి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా అత్త వాళ్ళది ఇక్కడే, మాది ఇక్కడే. ఇక్కడే ఇంకా బయట ఏమైనా విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నాయా? లేదండి, మామూలుగా దేవుడి దర్శనాలకని వెళ్తూ ఉంటాం. ఇంకా వేరే పిల్లల్ని తీసుకుంటూ అట్లా వెళ్ళేదేం లేదు. ఓకే, హస్బెండ్ ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళడం చాలా తక్కువ. ఓకే, మరి వంటలు బాగా చేస్తారా? చేస్తూ ఉంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ అన్ని మీరు తీసుకువెళ్ళిపోవాలి కదా? మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసుకునే వెళ్తాం. అమ్మో, ఎన్నింటికి లేవాలి అలాంటప్పుడు? 4 o'clock కి లేవాల్సి వస్తుంది. 4 o'clock లేస్తూ ఉంటారా? ఓకే, అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యలో లంచ్ చేయాలి, ఇద్దరు పిల్లలకి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, మీకోసం మీ హస్బెండ్ కూడా క్యారెట్స్ తీసుకెళ్తారా? లేదండి, ఆయన టూర్ కి వెళ్ళినప్పుడు ఆయన బయటే. ఓకే ఓకే, మా కోసం అయితే బాక్సెస్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్. పిల్లలు వచ్చేంత, పిల్లలు వచ్చాక వాళ్ళు చదివేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. అమ్మో, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ చేస్తారు. మై గాడ్, ఇంకా ఇంటికి వస్తూ పని, ఇంకా స్కూల్ కు వెళ్తూ పని అనమాట. ఫుల్ పనిలోనే అయిపోతుంది మీకు టైం పాస్. ఓకే, ఇంకా స్కూల్లో కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళతో కూడా ఫుల్ చాలా బాగా అరవాలి కదా, ఎనర్జీ పిల్లలతో అరుస్తూ ఉండాలి. మనం ఎంత మాట్లాడితే వాళ్ళు మనకి అంత అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎలా ఉంటారు పిల్లలతో అంటే? వాళ్ళు ఫ్రీగానే ఉంటామండి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు స్మైలీ ఫేస్ ఇచ్చుకుంటూ ఎప్పుడు నవ్వుకుంటూనే కూర్చోబెడితేనే చక్కగా నవ్వుతూనే టీచ్ చేస్తున్నారు. భయపడతారా మీ పిల్లలు అంటే? అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు భయపడతారండి, ఇంకా తర్వాత కాస్త అలవాటు పడ్డారు అని అంటే ఫ్రీ అయిపోతారు. ఓకే, చాలా బాగుంది. ఎక్కువగా పిల్లల పైన కోపం వచ్చిందంటే ఏం చేస్తూ ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? కొంచెం గట్టిగా. పిల్లలు కూడా ఉంటారు కదా చాలా మంది, అల్లరి పిల్లలు చాలా మంది ఉంటారు. ఇవాళ రేపు షార్ప్ అనమాట, చిన్న ఏజ్ నుంచి బాగా అల్లరి హైపర్ అయిపోయారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే. కొంచెం ఒక్కసారి గట్టిగా అరిచాము అని అంటే ఊరుకుంటారు, లేదంటే మిగతా పిల్లలతో పాటు వీళ్ళని కలిపేశాం అనుకోండి, సైలెంట్ గా ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళని కూర్చోబెట్టేస్తే వాళ్ళ సైలెన్స్ చూసి వీళ్ళే సైలెంట్ అయిపోయి లేదు వీళ్ళ అల్లరి వాళ్ళకి వస్తుంది అనుకో. లేదు లేదు, అట్లా రాదండి, అలా రాదా? ఏం రాదు బాబా, అలాగే ఉందన్నమాట. అంటే అల్లరి వాళ్ళని సైలెంట్ వాళ్ళ దగ్గర పెడితే సైలెంట్ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు కదా, వీళ్ళు మాట్లాడి మాట్లాడి వీళ్ళే సైలెంట్ అయిపోతారు. అదనమాట చిట్కా, చాలా బాగుంది. అల్లరి వాళ్ళని అల్లరి మాన్పించాలంటే సైలెంట్ వాళ్ళకి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడితే సైలెంట్ అయిపోతారు అంట. అది మరి మీ పిల్లలు అల్లరి చేస్తారా సైలెంట్ వల్ల? లేదండి, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కాస్త సైలెంటే. చిన్న ఉన్నప్పుడు బాగా అల్లరి చేశారు. అప్పుడు ఎవరు అల్లరి చేసేవారు? బాబా పాప ఇద్దరు అంతే ఉన్నారు. అప్పుడు ఎవరి దగ్గర పెట్టారు మరి అల్లరి? నా దగ్గర పెట్టుకున్నా. ఓకే, మీరు సైలెంట్ అన్నమాట. బాగుంది, వావ్, మంచి చిట్కాలు చెప్పారు. ఆయిల్ కూడా హీట్ అయింది.
ఫస్ట్ వేయించేద్దామా? మరి వేయించేద్దామండి. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయ, మినప్పప్పు, పకోడీ వేసేసేయండి. ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు అండి, మళ్ళీ నల్లబడిపోతుంది. ఓకే, వెంటనే ఇలా తీసేసేయండి. వెంటనే తీసేసేయండి. ఓ, నిజమేనండి, మీరు చెప్పింది ఇలా వేయంగానే మన కలర్ మారిపోయింది. ఓకే, అది బాగా ఎండలో ఎండిపోతుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది. ఓ, ఇవి వేడితో కాంబినేషన్ బాగుంటాయి. టమాటో సాస్ తో తినాలండి, చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్స్ అంటే మీరు సాయంత్రం పిల్లలు రాగానే ఇంకా ఇలా స్నాక్స్ రెడీ చేసేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నము, మెంతి కూర, బడీలు, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేందుకు కొంచెం టైం పడతాయేమో కదా. కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే లోపల వరకు వేగదన్నమాట. సిమ్ లో పెట్టి వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతుంది. ఇవి కాస్త పెద్దగా అవుతున్నాయి కదా మనకి, వేగుతున్న కొద్దీ చూసారా. వావ్, చిన్నగా ఉండేటప్పుడు వేగేసరికి చాలా పెద్దగా అవుతున్నాయి. బాగుంది. ఇది మాత్రం అత్తయ్య దగ్గర నేర్చుకున్నారు. మాత్రం అత్తయ్య దగ్గర నేర్చు. ఓకే, అత్తయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారా ఇంటికి? వస్తూ ఉంటారండి. ఓకే, వచ్చేటప్పుడు అలా వెరైటీస్ అన్ని నేర్చుకుంటారా అత్తయ్య దగ్గర? నేర్చుకుంటానండి. వంట నేర్చుకుని కూడా మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. ఓహో, పెళ్లికి ముందు ఏం రాదనమాట? పెళ్లికి ముందు ఏం రాదు. ఇది ఇక్కడ పెళ్లికి ముందు అన్ని మమ్మీ చేసి పెట్టేది. ఓకే, పెళ్లి తర్వాత అన్ని నేర్చుకున్నాను అత్తయ్య దగ్గర. ఓకే, ఇవి కూడా ఎన్ని నాళ్ళు నిల్వ ఉంటాయి? ఇది 1 ఇయర్ వరకు ఉంటుందండి. 1 ఇయర్ వరకు? మరి 1 ఇయర్ వరకు ఉంటాయి. ఓకే, సమ్మర్ లో మీకు కూడా స్కూల్స్ అన్ని హాలిడేస్ కాబట్టి మీరు ఇలా ఇయర్ అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు? చేసి పెట్టేసుకుంటామండి. డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే. అన్నం, మెంతి కూర, బడీలు రెడీగా ఉన్నాయి. ఓకే, ఆనియన్, మినప్పప్పు, మినప్పప్పు వడియాలు. సేమ్ పకోడీలానే ఉంది. సేమ్ గట్టి పకోడీ ఎలా ఉందో ఆలుకునే వచ్చింది ఇక్కడ మనకి. స్మెల్ కూడా కాస్త మినప్పప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది, రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వేడి వేడిగా మెంతి కూర, అన్నం, బడీలు, ఓకే, ఉల్లిపాయ, పకోడీ, పకోడీ లాగా కనిపించే వడియాలు, రెండింటిని టేస్ట్ చేసి చెప్పండి. సో చూస్తున్నా కదా వ్యూయర్స్, ఇక్కడ ఆనియన్ వడియాలు, అలానే అన్నం, మెంతి కూర, బడీలు రెండు కూడా నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. మరి వీటి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలంటే ముందు నేను టేస్ట్ చేయాలి కదా. ముందుగా ఆనియన్, మినప్పప్పు, వడియాలు ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉన్నాయో. యాజ్ ఇట్ ఈజ్ పకోడీలానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ అన్నం, మెంతి కూర, బడీలు, ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసానా. చాలా బాగున్నాయి ఇవన్నీ. మనకి చూస్తుంటే అన్నంతో చేసినట్లు అనిపించట్లేదు, అటుకులు లుక్ వచ్చింది. మెంతి కూర కూడా మనం 1 కప్ రైస్కి 1/2 కప్ మెంతి కూర వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా లేదు దాని ఫ్లేవర్, అలానే తక్కువగా లేదు, బాగానే తెలుస్తుంది, చాలా చక్కగా ఉంది. దీపిక గారు, మీరు మాకు ఈరోజు పరిచయం చేసిన ఈ రెండు వడియాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అందులోను ఓన్గా కనిపెట్టారు కానీ ఇంకా చక్కగా ఉన్నాయండి. దీపిక గారు ఎవరండి? మా బాబు అండి. హాయ్ నానా. హాయ్. ఏ పేరు? మా నేమ్ రాహుల్. రాహుల్. ఓకే. అక్క పేరు? దర్శిని. దర్శిని. ఓకే. మమ్మీ చేసినవన్నీ తింటూ ఉంటావా? సాయంత్రం వడియాలన్నీ తింటూ ఉంటావా? ఏది నీకు ఇష్టం? ఆనియన్. ఓకే, ఆనియన్ బాగా నచ్చింది, తింటాం అనమాట. రోజు మమ్మీ చేసి పెడుతుందా? నైస్. దీపిక గారు, చాలా బాగున్నాయండి మీరు ఈరోజు మాకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ కూడా. మరి ఇంత రుచికరమైన రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీరు సొంతం చేసుకున్నారు. గీతాకృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు శారీస్, కుర్తీస్, పాప చుడీదర్స్, రెడీమేడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనకు దీపిక గారు పరిచయం చేసిన ఈ రెండు రకాల వడియాలు చాలా కొత్తగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి సమ్మర్ స్పెషల్లో భాగంగా మీకోసం ఇలా కొత్త కొత్తగా ఎన్నో వెరైటీస్ పరిచయం చేస్తూ ఉంటాం, మీరు కూడా చూసి నేర్చుకోండి. మరి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకేనేమైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరిన్ని విభిన్న రెసిపీస్తో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita tv ఛానల్లో చూడండి.